రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జాంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీ చ వానరాహ ఋషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేతి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయి అనుకోండి, వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జల మహారత్ రక్తచందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన ఋషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జల మహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మరుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ ఆజహార సధర్మాత్మా నిలసర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకి వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథ. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారు రామచంద్రమూర్తికి, అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నారు. ఒక్కసారి చల్లబడిపోయింది అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయాయి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుక్తం బిత్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాలని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు. కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము
చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వమాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైహి. అనేక మంది జనులతో శోభిస్తూ, రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పొదగబడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల